చోదితం మయా గ్రహాణం మంగళం దీపం తైలోక్యం దుభరాభం భక్తాదీప ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే రాహిమాం నరకాద్ గోరా దివ్యజ్యోతి నమోస్తుతే దీపాలంకారం కృత్వా దీపారాధనం కరిష్యే శ్రీరాం జ్యోతితం మయా గ్రహాణం మంగళం దీపం తైలోక్యం దుభరాభం భక్తాదీప ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే రాహిమాం నరకాద్ గోరా దివ్యజ్యోతి నమోస్తుతే దీపారాధనం కరిష్యే ఓం అయం ముహూర్తసుముహూర్తసుముహూర్తకాళే సూర్యాదీనామనమానంగ్రహాణామత్యంతానుకూలితాబలసిద్ధిరస్సు ఓం దేవీం వాజిమింత దేవాస్తాం విశ్వరూపా పుష్పో వదంతి స్థానో అత్యంతహన దే నిర్వాగస్మానుపృష్టో అయం ముహూర్తసుముహూర్తసుముహూర్తకాళే సూర్యాదీనామనమానంగ్రహాణామత్యంతానుకూలితాబలసిద్ధిరస్సు శుక్లాంబరంభస్కందూర్యర్వకార్యోగాయ జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః ఉత్సందో భూర్విదాయ ఇతి మార్గాః ఏదేశామృదీనాం బ్రహ్మకర్మ సమారవే ఓం భూః అరుణ్ అక్షంతలు వాసన చూసి అమ్మ ఇక్కడ చూడండి అక్షంతలు ఇట్లా వాసన చూసి ఎడం పక్క ఇట్లా వేసుకోండి ఓం భూం భవః ఓం భవః ఓం జనః ఓం భవః ఇక్కడ చూడండి అక్షంతలు వాసన చూసి ఇదో ఇట్లా ఎడం పక్క వేసుకోండి ఓం భూం భవః భూం స్వః భూం మహా భూం మహంజనాం స్వః సత్యం సూర్యం ప్రకోది విశ్వీమే యో యోన ప్రచోదయాదో మహాభో జ్యోతిషోం బ్రహ్మ బ్రహ్మభూద్భవస్వరో శుభే శుభాభ్యం శోభనమంగళమోత్తి బ్రాహ్మణ ఇదే ప్రార్థే శ్వేతవరాహకల్పే వైభస్తోనోంతరి కలిగే బ్రహ్మవాదే జంపుద్వీపే భరతవిషి భరతకిన్నమేరో దక్షిణిభాగే శ్రీశైలస్య వాయువ్య కృష్ణ గోదావరియోర్మంచే సమసువత బ్రాహ్మణ హరిహర గురుధర్ణ సన్నిధో అస్మన్ వర్తమాన వ్యవహారి గచ్చామన్ స్వస్తి స్త్రీ ప్రభవాదే శుభకృతైన విష్ణు కులగోత్రోద్భవస్య జ్ఞానేశ్వరనామదేశ్య శోభారాణి నామ్యాం నిధి నామదేశ్య ధనిష్ నామదేశ్య రాఘవ నామదేశ్య సకుటుంబస్య క్షేమ సంచాభ్యర్థం అసేయమానస్య అమ్మ మీరు శివకులగోత్రోద్భవస్య ప్రమీల అనామదేశ్య దాంట్లో చెంబులో కొంచెం గంధం పసుపు కుంకుమ అక్షితలు వేయండి ఒక పుష్పం పెట్టండి ఒక తమలపాకు పెట్టండి కలి శోధికైన శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమ యావచ్చక్తి ధ్యానావనా షోడోజార పూజాహంచకరిష్యే ఓం శ్రీమన్మహాగణాభృతాభ్యో నమ కలిశోదికం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమ కలిశోదికైన గణపతి పూజాం కరిషి ఆ నీళ్లు తీసుకొని అన్నిటి మీద నీళ్ళు చల్లండి ఆ నీళ్ళల్లో ఓం రాయండి నీళ్ళల్లో ఓం రాయండి రాసి ఆ నీళ్ళన్నీ తీసి ఇట్లా అన్నింటి మీద చల్లండి కలిశోదికైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష ఆత్మా ద్రవ్యాన్ని సంప్రోక్ష మీరు చల్లుకోండి కలిశోదికైన పూజా ద్రవ్యాన్నం ప్రోక్ష ఆత్మా ద్రవ్యాన్నం ప్రోక్ష 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 పవిత్ర పవిత్ర సర్వస్థాస్మరేరి కాంగ్రభాయ్యభ్యంతర శ్రీమన్ మహాగణాధిపతిపతాభ్యో నమ ధ్యానం కలిసి అక్షంతం తీసుకొని గణపతి ధ్యానం చేసుకోండి ఓం నమో రాధం ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురువైశ్వరా గురు సాక్షాద్భం తస్మై గురువే నమ లక్ష్మీనారాయణ గురువే నమ శివాయ గురువే నమ బ్రహ్మాసరు గురువే నమో నమ ఓం గణానంద్వా గణపతి వామహేకం గవీనామ సమస్తమో జ్యేష్ఠాజం బ్రహ్మణ బ్రహ్మణస్వరా ఆనస్తున్మన్నో సాధనం మహాగణాధిపతి నమ ధ్యాయామి ధ్యానంతోపే అమాఖండీలు గణపతి గారు వేసి నమస్కారం పసుపు గణపతి గౌరవ మహాగణాపిత కుంకుమ పెట్టండి మహాగణాధిపతి పిత భో నమో నమ గణం పెట్టి కుంకుమ పెట్టండి ఓం గణానాంత్వా గణపతి మహామహే ఒక రెండు అగరత్తులు వేయచ్చు బియ్యం పోసి పెట్టారా అగరత్తులకి
గంట కొట్టండి. హిరణ్యపాత్రే గదా బ్రహ్మణు భారతి గది యజమాన తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ హే దండోన్ని ప్రచోదయాతు శ్రీమన్ మహాగణాభిదాభ్యో నమో నమః. హిరణ్యపాత్రమతో మీ మొహం ఇప్పుడు పోయండి, పంచామృతం పోయండి. ఓం అప్యాజ స్వదమే సోమశీయం భవా సంగతి గ్రామణో కారుషం శుశ్వాసం సుర్భనుగా ప్రాణాగం విచారిషదు శుక్రవతి జ్యోతిరసి తేజోసే భవసే భవత్మన తత్త్రేణ పవిత్రేణ సూర్యరశ్మభి. ఓం హిరణ్యవర్ణాభరణీం శ్రీ మహాలక్ష్మీ నమ అనుకుంటూ పోయండి. ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహాలక్ష్మీ నమ హిరణ్యవర్ణాభరణీం సుమనస్యాం చందామణి హిం లక్ష్మీ జానవేదో మమావహాతామహజాతవేదో లక్ష్మీ మృగామిని సనముగ్రాన్ విశ్వానావేవందం దోతాదిరాధనకల్పితానశికాం సౌమ్యాం బిభ్రదీం సౌవర్ణాం భరజానీ వసుదాం ధౌతాం దేవత్వలాం మంది పుస్తకపాఠమంగుజరాం సద్భూతిరాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం. అంతే, ఇది వేసి మంచిగా జయ మహాలక్ష్మీ నమః. బస్ అంతే, బస్ చిన్న చిన్నగా దగ్గర దగ్గరగా వేసేయండి. 9 ముళ్ళు ఇటు 5 అటు 4 చిన్న చిన్నగా చేయండి. సదనా భుజాంగరిష్యామహం. ఓం శ్రీ మహాలక్ష్మీ మహాదేవతాభ్యో నమో నమః. స్తోత్రా సదనా భుజాంగరిషే తరం పరం దుర్లభం సర్వదేవానాం సృష్టికళాత్మదం పద్మాదీనాం పరం పరంతరాం నిధీనాం నిత్యదాయకం సమస్త దేవ సంసేవ్యం మాణిమాధ్యా అశ్వసిద్ధిదం కిమత్ర భక్తేన దేవీ ప్రత్యక్షదాయకం తవ ప్రయత్నం వచ్చామి సమాహితః నమః. శృణు శ్రీలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. అష్టోదయనాభూయా మహామంత్రి మహాలక్ష్మీ దేవతా దేవతా క్లీం క్లీలం భువనేశ్వరీం శక్తిం శ్రీ మహాలక్ష్మి ప్రసాదయతి వినియోగా శ్రీ మంగుశాభ్యాం నమః. ఓం హ్రీం సజ్జనేభ్యాం నమః. హ్రీం స్వా మధ్యమాభ్యాం నమః. హ్రీం అనామికాభ్యాం నమః. ఓం శ్రూం సౌం కనికాభ్యాం నమః. ఓం శ్రం భ్యాం నమః. ఓం సాం హృదయాయ నమః. ఓం శ్రీం 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 హృదయ స్వాహ శ్రూం సూం శిఖాయ విషుడు. ఓం శ్రీం శ్రీం వశాం కవచాయ సౌం సౌం నేత్రాయ విషుడు. సం సం అస్రాయ పటు ఓత్పత్తురం ఓం నాశనీ నమామి ధనల్యాం కరుణాం లోకమాతరం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనామ ప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రతాభిముఖాం ప్రభాం. నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసోదరీం చంద్రభుజాం చంద్రరూపాం ఇందిరాం ఇందుశీతలాం విమలాం విశ్వజననీం పుష్టిం ధారితనాశినీం వేదపుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాం పరాం శ్రియం ఆస్కరీం విలోనీయాం వరరోహాం యశస్వినీం సుందరాంగా. ఓ పార్వతి పరమేశ్వరుడు స్త్రీలు సకల ఈశ్వర్యులు కూడా సంపూర్ణము అయి ఉండుటకు ఆచరింపబడిన ఏది కూడా సెలవీయుండని చెప్పి ఈ వ్రతముని ఏ విధంగా ఆచరించాలని చెప్పి కోరాడు. అంతటా పరమేశ్వరుడు కూడా శ్రీ లక్ష్మీదేవికి ఈ విధంగా వ్రత విధానం అంతా కూడాను ఆ పార్వతీదేవి విధంగా చెప్తున్నాడు. స్త్రీలకు కూడా సర్వ సౌభాగ్యముగా ఉసయించేటటువంటి దాన్ని ఈ విధంగా శ్రావణ మాసమందు పౌర్ణమికి ముందుగా వచ్చు శుక్ల పక్ష శుక్రవారం నాడు చేయవలనని చెప్పి అనేను. అది విని ఆమె స్వామి ఆ ఒక వ్రతమును కూడా ఎట్లు ఆచరించవలేనో ఈ విధంగా సెలవిని చెప్పి కోరాడు. అప్పుడు ఆ విధంగా మరియు ఆ దానిని పూర్వం కూడా ఎవరు ఆచరించరి ధన్యులు ఎవరో తెలుపమని చెప్పి కోరాను. అంతటా పరమేశ్వరుడు కూడా ఓ పార్వతీదేవి ఆ వ్రతకథను చెప్తాను వినండి అని చెప్పి పూర్వం కూడా మావిద రాజ్యమున కుండిని నగరమున ఒక పురము కలదు. అది బహు సుందరమైనటువంటి పట్టణమందు చారుమతిదేవి ఒక స్వాద్వి కలదు. ఆమె సద్గుణములకు మెచ్చి ఆదిలక్ష్మి ఒకనాడు ఆమెకు స్వప్నమున ప్రత్యక్షమై ఆమెతో చారుమతిదేవి నీ యొక్క సద్గుణములకు మెచ్చి మెచ్చితి నేను చెప్పి నీకు
ఈ విధంగా అనుమతి ఇవ్వమని చెప్పి ఆ విధంగా వరం కూడా ఇస్తానని చెప్పి వసించెను. అప్పుడు ఆ విధంగా తలంపుకు నాకు కలిగెను. కావున నీవు శ్రావణ మాసము పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీదేవి వ్రతమును చేయమని చెప్పి అప్పుడు నీవు కోరిన కోరికలు కూడా తీర్చని చెప్పి ఆ విధంగా అదృశ్యమై మాయను. వెంటనే ఆమె మేల్కొని ఈ విధంగా తన స్వప్న వృత్తాంతమును కూడా సవిస్తారంగా తన భర్తకు కూడా ఈ విధంగా తెలియవచ్చింది. అతడు మిగులు సంతోషించి ఆ ఒక ఆమె ఆ వ్రతమును చేయటకు ప్రోత్సహించను. ఆ స్వప్న వృత్తాంతమును కూడా తెలిసినటువంటి ఆ విధంగా స్త్రీలు శ్రావణ మాసం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో శ్రావణ మాసం వచ్చింది. వెంటనే కూడా అంతట చారుమతిదేవి వారందరితో కలిసి నిర్ణీత దినం మెల్లగొట్ట తొందరలే అది అదే ఉందని నీ పెట్ట అంట లక్ష్మి. నోం తాంబూలం తమత్వజామి ఇక్కడ పెట్టేశామ్మా, అక్కడే పెట్టాను. ముందు కలిసాం, అటో కలిసిన దగ్గర ఇటో కలిసాం పెట్టాను. అనేదే కదా బ్రహ్మణ భారతి ఏకది వేజమానాస్తే ధోతధాతి కస్తూరి గౌణి కన్నా అవతారం సారసారం మహిందహారం సదాభసందం మధ్యారవిందే ఓం స్వామి స్వామి మహాదేవే నమస్తే విశ్వవందే నమః కర్ణాలక్ష్మీ ప్రచోదయా నమః కర్పూర మంగళాధీరాజం దవృత్వయా నీరాజం దుద్దాజం నవత్వజామి. అక్కడ దీపాలలో నూనె పోయండి, నూనె కానీ కానీ అటుపక్క సుమన సవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణమండిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని వేదనుదే పంకజవాసిని దేవసుపూజిత సగుణవర్జిని శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ కల కల్మజ నాశిని కామిని వైదిక రూపిణి వేషమయీ వీరతమోత్సవ మంగళ రూపిణి మంత నివాసిని మంత్రనుతి మంగళదాయిని అంబుజవాసిని దేవగణాసిత పాదయుతి జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ జయ జయ వర్షిణి వైష్ణవి భాగవి మంత్రస్వరూపిణి మంత్రమయీ దురగణ పూజిత శీఘ్రఫల ప్రద జ్ఞాన వికాసిని శాసనుతి భవభయహారిణి పాప విమోచన అపనివారిణి పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి సదా పాలయ మాం ఐక గవాహిని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్ఞానమయీ గుణగణవారది లోకహితీషిణి స్వరసప్తభూషిత గాననుతి మనుజసురాసుర మానవ వందిత పాదయుతి జయ జయ హే మధుసూదన కామిని సంతానలక్ష్మి సదా పాలయ మాం సంతానలక్ష్మి సదా పాలయ మాం జయ జయ కమలాసని సద్గతిదాయని
జ్ఞాన వికాసిని జ్ఞానమయే అనుదినమజ్జిత కుంకుమ దోసుర భూషిత వాసిత వాద్యనుతే కనకధరా స్తుతి వైభవ వందిత శంకర దేశి మహే. ప్రదక్షిణ చేయమ్మ, 9 ప్రదక్షిణాలు చేయండి. అమ్మ వాయనం పుచ్చుకుంటేనమ్మ వాయనం శుభం. నువ్వు కూడా ఆమెకు కూడా ఒక తాంబూలం ఇచ్చేసి తాంబూలము అది బొట్టు పెట్టి ఇచ్చేసి ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటేనమ్మ వాయనం. దిగ్గా యుమార్మ మనోభీత మనో సంకల్ప సిద్ధి ద్వారా మీ ఇంటి పేరు చెప్పండి. మీ పేరు ఇంటి పేరు మీ ఇంటి పేరు గోతం కాదు ఇంటి పేరు. గామ్యత ప్రసిద్ధిరస్తు సదాస్తు. అమ్మ మీరు బసు.